हाय डियर स्टूडेंट्स, वेलकम टू जीएनजे मैथ्स। नेनु मी नानाजी कोन्नापतिल। टुडे मनं इंटरमीडिएट फस्ट इयर लोनी मैथमेटिकल इंडक्शन अने टापिक लोनी मोस्ट इंपारटेंट एलओक्यूलो वन आफ दि क्वेश्चन गुरिंचि टुडे क्लास लो डिस्कस चेयबोतुन्नाम। ई मैथमेटिकल इंडक्शन लोंचि मनकि पब्लिक अंटे बोर्ड आफ् इंटरमीडिएट एग्जामिनेशन लो ओक क्वेश्चन अनेदि मास्टर स्टूडेंट गा रावडं जरुगुतुंदि। ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడింది, టుడే క్లాస్లో సెకండ్ ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే జిఎన్జే మ్యాథ్స్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. సో దట్ 1 × 2 × 3 ప్లస్ 2 × 3 × 4 ప్లస్ 3 × 4 × 5 ప్లస్ సో అన్ ఎక్సెట్రా ప్లస్ అప్ టు ఎన్ టర్మ్స్ ఈక్వల్ టు n × n+1 × n+2 × n+3/4 ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్లోనే మనం ఈ ప్రాబ్లమ్ని మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టేట్మెంట్ ప్రకారం ప్రూవ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ n = 1కి ట్రూ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ అస్యూమ్ దట్ n = k కి మనం ట్రూ అని ప్రూవ్ చేయాలి ఫర్ ఆల్. నెక్స్ట్ ఏంటి, n = k+1కి మనం ట్రూ అని ప్రూవ్ చేసిన తర్వాత ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్కి p ఆఫ్ n స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేస్తాం. సో ఇలా మనం ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఏం నోట్ చేసుకోవాలి, p ఆఫ్ n అనే ఫంక్షన్ మనం నోట్ చేస్తాం. లెట్ p ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు అది ఫంక్షన్లో ఏదైతే ఇచ్చాడో, అది ప్రాబ్లమ్లో ఏదైతే ఇచ్చాడో అదే స్టేట్మెంట్ నోట్ చేయండి. p(n) = 1 × 2 × 3 + 2 × 3 × 4 + so on etc. up to n terms = n × n+1 × n+2 × n+3 / 4. అప్ టు ఎన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎన్ టర్మ్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ టర్మ్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మనం n = 1, n = k, n = k+1కి ట్రూ అని మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఒక్కొక్క టర్మ్స్ రాద్దాం. ఫస్ట్ ఏంటి మనకి 1, 2, నెక్స్ట్ అయితే మనకి 3. సో సిన్స్ 1, 2, 3 ఆర్ ఇన్ ఏపీ, ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, ఇందువల్ల కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్. ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్ డిఫరెన్స్ చూసుకున్నా సరే మనకు 1 అవుతుంది కాబట్టి 1, 2, 3 అనే ఏ ప్రోగ్రెషన్లో ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే మనకి హియర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 అండ్ కామన్ డిఫరెన్స్ d = 1. d = సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దట్ మీన్స్ 2 − 1 = 1. ఎప్పుడైతే మనకి ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ చేస్తుంటే ఎంత టర్మ్ ఫార్ములా అంటే an = a + n − 1 × d. ఇయర్ ఏ వాల్యూ ఈజ్ 1, n − 1 × d వాల్యూ ఈజ్ 1. సో 1తో n మైనస్ 1 మల్టిప్లై చేసినట్లయితే 1 + n − 1, +1 కి −1 క్యాన్సిల్ అయితే n. అంటే మనం 1, 2, 3 తీసుకుంటే మనకి ఏమొచ్చింది, n వచ్చింది. నెక్స్ట్ టర్మ్స్ ఏంటి మనకి, సిన్స్ 2, 3, 4 ఆల్సో ఇన్ ఏపీ. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి మనకి 2, కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత 1. సేమ్ ఫార్ములా, an = a + a మీన్స్ 2 + n − 1 × d వాల్యూ ఈజ్ 1. సో 2 + 1 చేత n − 1 మల్టిప్లై చేస్తే n − 1, n − 1లోంచి +2 సబ్ట్రాక్ట్ చేసిన +2 యాడ్ చేసిన n + 1. నెక్స్ట్ టర్మ్స్ ఏంటి మనకి 3, 4, 5, సిన్ 3, 4, 5 ఆర్ ఇన్ ఏపీ. సో ఇయర్ a = 3, ఫస్ట్ టర్మ్ ఈజ్ 3, కామన్ డిఫరెన్స్ వాల్యూ 1. సేమ్ ఫార్ములా, an = a + a మీన్స్ 3 + n − 1 × d వాల్యూ 1. సో 3 + n − 1, +3లోంచి −1 సబ్ట్రాక్ట్ చేస్తే n + 2. అంటే మనం 1, 2, 3 తీసుకుంటే n వచ్చింది, 2, 3, 4 తీసుకుంటే n + 1, 3, 4, 5 తీసుకుంటే మనకి n + 2. అంటే మనకి n టర్మ్స్ ఏమొచ్చినట్టు, n × n + 1 × n + 2 అంటే టర్మ్స్ వచ్చినట్టు. ఇప్పుడు మనం ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని p(n) = 1 × 2 × 3 + 2 × 3 × 4 + so on etc. n టర్మ్స్ వాల్యూ ఎంత, n × n + 1 × n + 2 = n × n + 1 × n + 2 = 4 / 4 అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, అక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు అప్ టు n టర్మ్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. n టర్మ్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, n = 1, n = 2, n = kకి మనం స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్
టూ ప్రూవ్ దట్ పి ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు వన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దగ్గర పి ఆఫ్ అనే స్టేట్మెంట్ ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. టేక్ ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ. సో ఇప్పుడు ఎన్ ఉన్న ప్లేస్లో వన్ అప్లై చేయండి, వన్ ఇంటూ వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ వన్ ఈజ్ టూ, వన్ ప్లస్ టూ ఈజ్ త్రీ, త్రీ టూ జా సిక్స్, సిక్స్ ఇంటూ వన్ ఈజ్ సిక్స్. టేక్ ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏంటి మనకి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ఇంటూ ఎన్ ప్లస్ త్రీ బై ఫోర్. సో ఆర్హెచ్ఎస్ వాల్యూ రాసాం. సో ఎన్ వాల్యూ ఎంత మనకి, వన్. సో ఎన్ ఉన్న ప్లేస్లో వన్ అప్లై చేయండి, వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ, వన్ ప్లస్ వన్ టూ, టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ఫోర్, ఫోర్ వన్ జారు ఫోర్ సిక్స్ జారు. సో మనకి ఎంత వచ్చింది, సిక్స్. ఎల్హెచ్ఎస్ వాల్యూ సిక్స్, ఆర్హెచ్ఎస్ వాల్యూ సిక్స్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఏమైంది, ఆర్హెచ్ఎస్ అయింది. ఎప్పుడైతే మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిందో, దేర్ ఫోర్ ద పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ. పీ ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ ఏమైంది మనకి, ట్రూ అని మనం ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏమని ప్రూవ్ చేయాలి మనం, పీ ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కేకి. నెక్స్ట్ అస్యూమ్ దట్ పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి మనం ఎన్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు కిరేక్ అని ప్రూవ్ చేయాలి. సో పీ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉన్న ప్లేస్లో కే అప్లై చేయాలి. పీ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఎక్సెట్రా ప్లస్ ఎన్ ప్లేస్లో కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ సో వన్ ఎక్సెట్రా ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఈక్వల్ టు కే ఇంటూ కే ప్లస్ వన్ కే ప్లస్ టూ కే ప్లస్ త్రీ హోల్ బై ఫోర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే కన్ ప్రూవ్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ప్రూవ్ చేయండి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్కి మనం ట్రూ అని ప్రూవ్ చేసాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎన్ ఉన్న ప్లేస్లో కే అప్లై చేసాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ పీ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. కే ప్లస్ వన్, ఈ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ మనకి ఎల్హెచ్ఎస్లోని కే టర్మ్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోని కే ప్లస్ వన్ రాయండి. సో కే ఉన్న ప్లేస్లో కే ప్లస్ వన్, సో కే ఉన్న ప్లేస్లో కే ప్లస్ వన్ ప్లస్ వన్ కే ప్లస్ టూ, కే ఉన్న ప్లేస్లో కే ప్లస్ వన్ రాస్తాం, ప్లస్ టూకి వెళ్తే కే ప్లస్ త్రీ. సో యాడింగ్ బోత్ సైడ్ కే ప్లస్ వన్ కే ప్లస్ టూ కే ప్లస్ త్రీ. ఈక్వేషన్ వన్లోని ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి అంటే బోత్ సైడ్ మనం యాడ్ చేయవలసిన టర్మ్ ఎంత, కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీని అనే టర్మ్ని మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏంటి, వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ ఎక్సెట్రా ప్లస్ కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ప్లస్ యాడ్ చేయవలసిన టర్మ్ ఎంత, కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి, కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ ప్లస్ యాడ్ బోత్ సైడ్ యాడ్ చేయవలసిన టర్మ్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ. ఇప్పుడు బోత్ సైడ్ మనం ఏం యాడ్ చేసాం, కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ అనే టర్మ్ని ఈక్వేషన్ వన్కి బోత్ సైడ్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత టేక్ ఎల్హెచ్ఎస్, టేక్ ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏంటి మనకి, వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఎక్సెట్రా ప్లస్ కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ప్లస్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ. సో వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఎక్సెట్రా ప్లస్ కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ అంటే అర్థం ఏంటి మనకి, ఫ్రమ్ ఈక్వేషన్ వన్లోని పీ ఆఫ్ కే ఇక్కడ నుంచి కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ అని, అంటే ఫ్రమ్ ఈక్వేషన్ వన్లోని వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఎక్సెట్రా ప్లస్ కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ మీన్స్ ఈ టర్మ్ అప్లై చేయాలి. ఏ టర్మ్, కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ అని మనం యాడ్ చేస్తాం ఈ ప్లేస్లో. అప్పుడు యాడ్ చేస్తే ఏంది, కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ ప్లస్ యాడ్ చేసిన టైమ్ యాజ్ ఇట్ ఈస్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ. దేని నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ వన్, ఫ్రమ్ ఈక్వేషన్ వన్. నెక్స్ట్, సో మనం ఈ బోత్ టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ టర్మ్స్ నుంచి కూడా మనం కే ప్లస్ వన్ కామన్ చేయొచ్చు, కే ప్లస్ టూ కామన్ చేయొచ్చు, కే ప్లస్ త్రీ టర్మ్ కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ ఏమీ లేదు మనకి, కే బై ఫోర్. ఈ టోటల్ టర్మ్ కామన్ చేస్తే రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంటుంది, వన్. ఇక్కడ ఎల్సీఎం అప్లై చేయండి, కే ఫోర్ ఇంటూ వన్ ఫోర్ బై ఫోర్ అంటే కే ప్లస్ వన్ బై ఫోర్ వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ ఇంటూ కే ప్లస్ ఫోర్ బై ఫోర్. దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్, దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి,
కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ ప్లస్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ టేక్ ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూ రాస్తాం టేక్ ఆర్హెచ్ఎస్ వాల్యూ కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ బై ఫోర్ ప్లస్ కే ప్లస్ వన్ కే ప్లస్ టూ కే ప్లస్ త్రీ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీ సేమ్ ఇక్కడ కూడా మనం కే ప్లస్ వన్ కే ప్లస్ వన్ ఉంది కే ప్లస్ టూ కే ప్లస్ టూ కే ప్లస్ త్రీ కే ప్లస్ త్రీ కామన్ చేస్తాం కామన్ చేస్తే మనకి ఏం మిగిలింది కే బై ఫోర్ ప్లస్ వన్ మిగిలింది అని ఎలా రాసుకుంటాం కే ప్లస్ ఫోర్ బై ఫోర్ ఇదేంటి మనకి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏమి మనకి ఈక్వల్ అయ్యి ఎప్పుడైతే మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అయ్యో టేక్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ దోర్ ఫోర్ పి ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ట్రూ ఎప్పుడైతే మనకి పి ఆఫ్ కే ప్లస్ వన్ అనే స్టేట్మెంట్ ట్రూ అయిందో బై ద మ్యాథమెటికల్ ఇండక్షన్ బై ద మ్యాథమెటికల్ ఇండక్షన్ P of n is true for all n belongs to n. This is the mathematical statement. Okay, na? So, ee vidhanga mana problem ni chala easy ga solve chesukochu. Ikkada k plus 1 ane term ni both side add chesinappudu kontha mandi factors kattadaniki adi easy kodi difficult ga feel avuthu untaru. Ala kaakunda mana LHS ni teeskoni ala RHS ni teeskoni rendittini equal chesinatlayite LHS equal to RHS appudaithe mana mathematical statement prakaram prove chesinatte ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్కి పి ఆఫ్ ఎన్ఏ స్టేట్మెంట్ మనం ట్రూ అని నోట్ చేస్తాం ఓకే క్లియర్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్